రేవంత్ రెడ్డి పాదయాత్ర మేడార్ నుంచి సమ్మక్క సారలమ్మ నుంచి ప్రారంభమైంది. సో యాత్ర కొనసాగుతుంది. మొత్తం ములుగు నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. సో ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మనతో ఉన్నారు. సీతక్క గారు, ఇక్కడి నుంచే ఎందుకు ఈ యాత్ర ప్రారంభమైంది? సమ్మక్క సారలమ్మల యొక్క చరిత్ర, పోరాట చరిత్ర, ఆనాడు నాటి ప్రభువుల యొక్క మరి దోపిడీ విధానాలకు పీడనకు వ్యతిరేకంగా చివరి శ్వాస వరకు పోరాడి ఈరోజు ప్రజల గుండెల్లో దేవతలుగా నిలిచినటువంటి వనదేవతల యొక్క స్ఫూర్తి చాలా గొప్పది. ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు మొక్కుకునేటువంటి వనదేవతలు. కాంగ్రెస్ పార్టీ కూడా అందరికి సంబంధించిన పార్టీ, అందరిని ఐక్యం చేసే పార్టీ, అందరి సంక్షేమం కోరే పార్టీ. అందుకనే ఈ ప్రాంతం నుంచి. ఏంది ఈ యాత్రలో మీకు స్పెషల్గా మీరు చెప్పదలుచుకున్నది ఏంది అసలు ఈ యాత్రలో? ఇప్పటిదాకా వచ్చి చెప్పారు ఇల్లు లేవు, పొడి భూములు లేవు, మాకు ఉద్యోగాలు లేవు అనేటువంటి ఇట్లాంటి సమస్య, వెనుకబాటుతనం అనేది ములుగులో, మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఫారెస్ట్ ఏరియాలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఉన్నోళ్ళే పేదోళ్ళు, వాళ్ళ మీద ఫారెస్ట్ అధికారుల దోపిడీ, పాదరక్ష అధికారుల ఇబ్బందులు, ఉన్న భూములు గుంజుకుంటారు, రహదారులు ఏనియట్లేదు, కనీసం కొన్ని చోట్ల ఇల్లు కూడా కట్టించుకోవట్లేదు. అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడినప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు చేస్తా చేస్తానో, ఇవాళ కూడా అసెంబ్లీలో మాట్లాడతారు, ఇవాళ ఇక్కడ మీటింగ్ అవుతుంది అనగానే అన్ని ఊళ్ళలో డబ్బు సాటింగ్ చేసి పట్టాలు ఇస్తామని చెప్పి మీటింగ్ రాకుండా ఇట్లాంటి విధానాలు మభ్య పెట్టడం తప్ప అమలైంది లేదు. అంటే ఈ ఇప్పుడు ప్రధానంగా మీరు సెంటిమెంట్ అంటున్నారు, ఏదో చేవెళ్ళ సెంటిమెంట్, ఇక్కడ మేడార నుంచి సీతక్క సెంటిమెంట్, ఏంటి అసలు ఇది? సమ్మక్క సారలమ్మ, సమ్మక్క సారలమ్మ అందరి దేవుళ్ళు. ఆ దేవుళ్ళ సన్నిధి నుంచి ఏది మొక్కుకున్నా మంచి జరుగుతుంది. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఆ మార్పును సమ్మక్క సారమ్మ నుంచి చేయడం మూలంగా తప్పకుండా ఇస్తుందని మేము మొక్కుకున్నాం. ఏంటి మీ పార్టీలో అన్ని సమస్యలు పోయినట్టేనా ఈ యాత్రతో? తప్పకుండా అన్ని పరిష్కరించుకోవాలి. అందరం ఐక్యంగా ముందుకు పోతేనే ప్రజలు కోరుకున్నటువంటి మరి ప్రజా సంక్షేమ రాజ్యం కాంగ్రెస్తో సాధ్యమవుతుంది. ఇప్పుడే ఇందాక వచ్చినటువంటి మహిళలు కూడా చెప్పారు, కాంగ్రెసే మాకు పట్టాలకు చట్టాలు ఇచ్చిండ్రు, భూములు పంచిరు, ఇల్లు ఇచ్చిర్రు, మరి ఈరోజు మాకు వచ్చే పరిస్థితి లేదు, మళ్ళీ మీరు చేయాలి అని రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఆ నమ్మకం, ఆ విశ్వాసం కాంగ్రెస్ మీద ఉన్నది, కాబట్టి వాళ్ళు వచ్చి మనకు చెప్తా ఉన్నారు. సూటిగా మీరు ప్రజలకు ఈ పాదయాత్ర ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? ప్రజలకు ఈ బాధల నుంచి మీకు విముక్తి జరగాలంటే చేంజ్ కావాలి, పరిపాలన చేంజ్ కావాలి, పాలకులు చేంజ్ కావాలి, మారాలి, మార్చండి, ఈ పాలకులను మార్చండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకు మీకే ఎందుకు ఇవ్వాలి ఈ అవకాశం? మాకే ఎందుకంటే తెలంగాణ ప్రజలు కోరితే తెలంగాణ ఇచ్చినాం. ఇవాళ ప్రతి ఒక్క పేదవాళ్లకు 100 రోజుల పని కల్పించినాం. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పోడు భూముల పట్టాల హక్కులు, సామాన్యుడు కూడా జాతీయ స్థాయిలో పెద్దలు ఏం చేస్తున్నారో, ఏం దోచుకుంటున్నారో తెలుసుకునే సమాచార హక్కు, విద్యా హక్కు చట్టం, ఇల్లు, ఉద్యోగాలు, ఉపాధి, ఇట్లా ఏ చెప్పినా మరి సాధ్యమైనంత వరకు చేసింది కాంగ్రెస్. 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి మేము కోరుతాం. అంటే ఏది మీ పార్టీలో ఒక యాత్ర చేద్దామంటే కూడా కొంత అందరూ కలిసి రావట్లేదు అని ఒక చర్చ బయట జరుగుతుంది, మీరు ఏం సమాధానం ఇస్తారు దీనికి? కొన్ని కొన్ని వర్గాల యొక్క ఆలోచన, కొన్ని కొన్ని కొంతమంది నాయకుల యొక్క ఆలోచన విధానం వేరుండొచ్చు. సరే, ఎవరమైనా కూడా అంతిమంగా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. హాస్య హాత్ జోడో యాత్ర కూడా ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ యాత్రను అందరూ ఆదరించాలి, అందరూ పాల్గొనాలి, అందరు నాయకులు కలిసికట్టుగా పోయి ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పిస్తే ప్రజలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్. సో ఏంటి అసలు, ఒకవైపు కేసీఆర్ గారు అన్ని పథకాలు అమలు చేస్తున్నాను, రైతు బంధు, ఉచిత కరెంటు, పెన్షన్స్ ఇవన్నీ ఇస్తున్నాను, కొత్తగా వాళ్ళు వచ్చి చేసేది ఏముంటుంది అనేది? అంటే ఇప్పుడు ఇన్ని రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంఘాల ప్రజలు, అనేక వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వస్తుంటే మరి పోలీస్ కంచెలు పెట్టుకొని ఎందుకు ప్రభుత్వం వాళ్ళని గొంతు నొక్కుతుంది? స్వేచ్ఛగా వదిలేయండి, ఎన్ని ధర్నాలు అయితేనే, ఎన్ని సమస్యలు పరిష్కారం అయితే, ఎందుకు ఆత్మహత్యలు అయితే, విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య, రైతుల చావులో 3వ స్థానం ముందుకు వస్తుంది, మహిళల అత్యాచారాలు ఎందుకుంటే, ఇల్లు లేనటువంటి పేదలు ఎందుకుంటారు? వాళ్ళు చూసేది, డెవలప్మెంట్ చూపించేది వాళ్ళు అనుకున్న వాళ్ళు, అభివృద్ధి చెందిన వాళ్ళు, లేదా వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్న బిల్డింగ్లను చూపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి, నీడ కూడా లేదు. సో ఓవరాల్గా మీ యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ తయారైందా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా? నా నియోజకవర్గంలో నేనైతే రూట్ మ్యాప్ నాది ఎందుకు జనరల్గా అయితే యాత్రకు ముందే రూట్ మ్యాప్ ఇస్తారు, రూట్ మ్యాప్ ఎందుకు వెళ్ళకపోతున్నారు? ఇస్తారు అంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కొద్ది, ఏదైనా స్టార్ట్ అయినాక తర్వాత ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తూ ఉంటారు. అందరం పెట్టుకోవాలి, అందరం, ఇది నేషనల్ ప్రోగ్రాము, జాతీయ ప్రోగ్రాము కాబట్టి అందరు కూడా దీన్ని దీంట్లో పాల్గొనాలి. ఎవరైనా
సంకుచిత భావజాలమున వదిలిపెడితేనే ఉందా సంకుచిత భావజాలం పార్టీలో కొంతమందికి? కొంతమంది ఉండొచ్చు, నేనే గొప్ప నేనే గొప్ప అని, కానీ అంతిమంగా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మనకంటూ ఒక ప్రోటోకాల్ కానీ ఒక వ్యవహారం కానీ ఉంది కాబట్టి దాని నిర్ణయం మేరకు మనం అందరం పనిచేయాలి. థ్యాంక్ యూ సీతక్క. సీతక్క, సో మొత్తం మీద మేడారం నుంచి యాత్ర ప్రారంభమై కొనసాగుతుంది. యాత్ర దాదాపుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 90 నియోజకవర్గాలకు తిరుగుతామని చెప్పి ఇప్పటికే వారి పార్టీ ఇంటర్నల్గా ఒక కార్యాచరణ రూపొందించినట్టుంది. ఏదేమైనప్పటికీ ములుగు నుంచి సీతక్క నియోజకవర్గం నుంచి ప్రారంభించడం ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది.